ఉపాధి హామీ పథకం క్రింద 2018 2019లో పనిచేసిన గిరిజన కూలీలకు ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని విశాఖ జిల్లా పెదబయలు మండలం పర్రేడ పంచాయతీ వద్ద గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కూలీలు నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ మాట్లాడుతూ పర్రేడ గ్రామ పంచాయతీకి సంబంధించిన అంబపడ పెద్దపుట్టు రోడగోమంగి ఉర్రగరువు చెరువు వీధి కుర్తాడ తదితర గ్రామస్తులు గత ఏడాది 2018 టు 2019 ఉపాధి హామీ పథకం పనులు చేయడం జరిగిందని అయితే అప్పటి నుండి పనిచేసిన కూలీలకు వేతనాలు చెల్లించకుండా పేదవారి కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పర్రేడ పంచాయతీకి సంబంధించి అంబపడ పెద్దపుట్టు కుర్తాడ చెరువు వీధి రూడగోమంగి గుర్రగరువు ముర్జలబంద లక్ష్మీపురం మొత్తం 8 గ్రామాలకు సంబంధించి గత ఏడాది 2018-19 సంవత్సరానికి గాను 100 రోజుల పాటు ఉపాధి హామీ పనులకు సంబంధించి ఈ 8 గ్రామాల గ్రామస్తులందరూ కూడా పని చేయటం జరిగింది. అయితే ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు పర్రేడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రంలో 8 గ్రామాల నుంచి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు ఇప్పటిదాకా కూడా ఒక్క పైసా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ డబ్బులకి సంబంధించి అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి మండల ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ నేటికి నెల రోజులు దాటుతున్నా ఇప్పటిదాకా కూడా ఒక్క పైసా డబ్బులు మాకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే వీళ్ళు పని డబ్బులు ఒక్కొక్కరికి 20,000 పైగానే 18,000 వాళ్ళు కూలీ చేసినటువంటి వేతనాలు పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వకపోవటానికి గల కారణం ఏమిటి? ఈరోజు పేద ప్రజలు అలాగే ఆదివాసులు కష్టపడి ఈరోజు అర్ధాకలతో నుండి పనులు చేసినటువంటి డబ్బుల్ని ఈరోజు పక్కదోవ పడుతున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి సరైనటువంటి దర్యాప్తు కూడా లేదు. కాబట్టి ఎంతమందికి సమస్య చెప్పినా సరే పరిష్కరించకపోవటంతో ఈ సమస్య మీద గిరిజన సంఘం ఈరోజు స్పందించటం జరిగింది. కాబట్టి వెంటనే ఏదైతే ఉపాధి హామీ డబ్బులు వీళ్ళకి చెల్లించాలి, వారం లోపే చెల్లించాలి. ఎందుకంటే లాక్డౌన్ ఏర్పడి నేటికి 6 నెలలు గడుస్తున్నది. డబ్బులు చేతికున్నటువంటి డబ్బులంతా కూడా ఖర్చు అయిపోయి ఎలా బతకాలో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి వీళ్ళకి డబ్బులు లేక ఈ ఉపాధి డబ్బులైనా ఇవ్వండ్రా బాబు అంటే ఎవడు కూడా ఈ సమస్య పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు పారదర్శకమైనటువంటి పాలన నేను చెప్తూ ఉండి కూడా పని డబ్బులు కూడా ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు అనేటటువంటిది కూడా మేము పై స్థాయి అధికారులకు చెప్తా ఉన్నాం. కాబట్టి వెంటనే వీళ్ళు పనికి ఎంత డబ్బులు పడిందో అంత డబ్బులు పూర్తి స్థాయిలో వీళ్ళకి చెల్లించాలని చెప్పేసి వీళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేసేంత వరకు గిరిజన సంఘం పోరాటం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా గ్రామ సచివాలయానికి రావడం జరిగిందంటే ఇప్పుడు దాకా మాకు ఉపాధి హామీ పథకం నుంచి 2018-19 సంవత్సరంలో జరిగినటువంటి పనులు ఇది వరకు ఏ ఒక్కరికి బకాయి పని చేసినటువంటి డబ్బులు ఎవరికి చెల్లించలేదు. కాబట్టి ఈరోజు నేను చుట్టుపక్కల గ్రామాలతో కూడినటువంటి వ్యక్తులతో అందరితో కలిసి ఈరోజు కాబట్టి మాకు ఎలాగైనా సరే వెంటనే చెల్లిస్తారనేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎంతైనా సరే కానీ మేము చెల్లించకపోతే మేము సహించేది లేదు. మేము పొయ్యి మీద పిడితట్టి కూలి నాలి కొండలు పిండలు తిరిగాము. కానీ ఇప్పుడు వరకు మాకు ఏ నాథుడైనా మాకు సహాయం చేయలేదు. కాబట్టి ఈరోజు నేను మా గ్రామస్తులతో మాట్లాడుతున్నాను.